ఎపిసోడ్ 22. అద్దంలో విచిత్ర శక్తి. డోర్ సందులో నుండి బయటికి చూసిన కార్తీక్ భయంతో వెనక్కి పడిపోయాడు. ఏమైందని కిరణ్ అడిగేలోపే సడన్గా తలుపు తెరుచుకుని ఒక నీడ లోపలికొచ్చింది. అది చూసిన కిరణ్ భయంతో వెనక్కి అడుగులు వేశాడు. రక్తపు మరకలతో, భయంకరమైన మాస్క్తో, చేతిలో సుత్తితో ఆ గదిలోకెంటరైన భగత్ మెల్లగా కిరణ్ వైపుకి నడిచాడు. భగత్ అడుగులు ముందుకు వేస్తున్న కొద్దీ కిరణ్ అడుగులు వెనక్కి వేసుకుంటూ గది చివరిన ఒక గోడకి వెళ్లి గుద్దుకున్నాడు. మాన్స్టర్ వేషంలో భయపెట్టడానికొచ్చిన భగత్ నెమ్మదిగా కిరణ్ దగ్గరికి వెళ్తూ, మరీ అంత వెనక్కి వెళ్లకు, ఆ గోడలో ఎవరైనా ఉంటే ఎలా అని సీక్రెట్గా అతని జేబులో చేయి పెట్టి బ్లాక్ ఫోన్లో ఉన్న ఒక ప్రాపర్టీ ఆప్షన్ మీద క్లిక్ చేశాడు. భగత్ మాటలను కిరణ్ అర్థం చేసుకునేలోపే అతని వెనకాల ఉన్న గోడ పక్కకు జరిగినట్టు ఫీల్ అయ్యాడు. ఏంటా అని వెనక్కి తిరగగానే గోడకి ఉన్న వాల్పేపర్ రెండుగా విడిపోయింది. ఆ గోడ మధ్యలో ఒక అమ్మాయి శవం కనిపించింది. అది చూసి కిరణ్ బాగా భయపడిపోయి గట్టిగా అరిచాడు. అతని మైండ్ బ్లాంక్ అయ్యి స్టాట్యూలో ఫ్రీజ్ అయిపోయాడు. భయపడకు, ఇదంతా సెటప్ అని వెంటనే ముఖానికున్న మాస్క్ను తీసి, నీ ఎక్స్పీరియన్స్ ఇంతటితో ముగిసింది అని భగత్ బయటికి దారి చూపిస్తూ చెప్పాడు. అదే టైంకి థర్డ్ ఫ్లోర్ నుండి ఒక అద్దం పగిలిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాతి 2 నిమిషాలకే అర్జున్ అరుపులు వినిపించాయి. అర్జున్ ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన భగత్ కిరణ్ని గీతూకి అప్పజెప్పి థర్డ్ ఫ్లోర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అర్జున్ అరుపులను వింటూ అతనే గదిలో ఉన్నాడో కనిపెట్టి అతన్ని కాపాడేందుకు వెళ్లాడు. తలుపు తెరిచి చూడగానే అర్జున్ ఒక ప్లాస్టిక్ కుర్చీని పైకి లేపి ఎవర్నో కొడుతున్నట్టు కనిపించాడు. కాని ఆశ్చర్యమేంటంటే ఆ గదిలో ఆ అబ్బాయి తప్ప మరెవ్వరూ లేరు. భగత్ వెంటనే అతని వద్దకు వెళ్లి అర్జున్ చేతిలోని కుర్చీని తీసి పక్కకి విసిరేస్తూ, ఏమైంది అని కంగారుగా అడిగాడు. అర్జున్ కళ్లల్లో ఉన్న భయాన్ని చూస్తుంటే అతనెంత బెదిరిపోయాడో తెలుస్తుంది. అతని భుజాలను తడుతూ, ఏం జరిగింది అని సాఫ్ట్ వాయిస్తో అడిగాడు భగత్. కొన్ని క్షణాల తర్వాత శ్వాస గట్టిగా పీల్చుకుంటూ అర్జున్ ఆ గదిలో ఉన్న బాత్రూం వైపుకి చూపిస్తూ, అక్కడ అతల్లో అని వణుకుతున్న పెదాలతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అద్దం అన్న పదం వినగానే భగత్లో టెన్షన్ మొదలైంది. వెంటనే అర్జున్ ఆ గదిలో ఉన్న సోఫా మీద కూర్చోబెట్టి బాత్రూం లోపలికి వెళ్లి చూశాడు. అద్దం పగిలిపోయి గాజుముక్కలన్నీ నేలమీద పడున్నాయి. కార్తీక్ కళ్ళు తిరిగి పడిపోయినప్పటినుండి భగత్ అద్దాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. జీఓడీలోని అద్దాలన్నీ బ్లాక్ క్లాత్తో కవర్ చేశాడు. కానీ కొత్త థీమ్లో ఈ జాగ్రత్తలేమీ చూసుకోలేదు. అందుకే ఇలా జరిగింది. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ బిజినెస్ అయినా సేఫ్టీ లేదని ప్రచారాలొస్తే అది ఎంత పెద్ద బిజినెస్ అయినా మూతపడుతుంది. ఈ విషయం భగత్కి కూడా తెలుసు. కిందికి వంగి పగిలిన గాజు ముక్కల్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, ముందే ప్రాబ్లంను ఎలాగైనా సాల్వ్ చేయాలి అని తనకి తాను ప్రామిస్ చేసుకున్నాడు. క్లాత్తో అద్దాన్ని కవర్ చేయడం పర్మనెంట్ సొల్యూషన్ కాదని భగత్కి తెలుసు. అందుకే పర్మనెంట్గా దాన్ని తొందరలోనే డీల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బాత్రూంలో ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయేమో అని భగత్ వెతికాడు. ఒక్క అద్దం పగిలిపోవడం తప్ప అంతా మామూలుగానే ఉందని గమనించి మెల్లగా అర్జున్ దగ్గరికి వెళ్లి అతని ముందట కూర్చుంటూ, అసలేం జరిగింది అని భగత్ అడిగాడు. అర్జున్ ముఖం భయంతో తెల్లబడిపోయింది. కరెక్ట్గా చెప్పలేను, కానీ కొన్ని క్షణాల్లోనే చాలా జరిగింది అని వీక్గా బదులిచ్చాడు. పర్లేదు, నీకు గుర్తుంది చెప్పు అని భగత్ అన్నాడు. అర్జున్ అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని, స్టార్టింగ్ మీ వర్కర్ ఒకరు మాన్స్టర్ వేషంలో మమ్మల్ని భయపెట్టినప్పుడు నేను ఈ గదిలోకొచ్చాను. కొద్దిసేపటి వరకు బాగానే ఉంది, కానీ తర్వాతే ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అరుపులు వినిపించాయి అని చెప్పాడు. ఎవరో నీ పేరుని పిలిచినట్టు వినబడిందా అని భగత్ ఆశ్చర్యపోగానే, పేరని కాదు కానీ నన్నే పిలుస్తున్న ఒక ఫీలింగ్ కలిగింది. సౌండ్ ఇదే రూమ్ నుంచి వచ్చింది, కానీ స్పెసిఫిక్గా ఎక్కడి నుంచి వస్తుందో వెతకడానికి నాకు చాలా టైం పట్టింది అని చెప్తూ కళ్ళ నిండా భయంతో బాత్రూం వైపుకి చూపిస్తూ, నన్ను పిలుస్తున్న వాయిస్ బాత్రూంలోని అద్దం నుండి వినిపించింది. ఏమేమో మాటలు వినిపిస్తున్నాయి కానీ ఏవి అంత క్లియర్గా లేవు, కానీ నా గురించి అన్న ఫీలింగ్ మాత్రం కలిగింది అని చెప్పాడు అర్జున్. అర్జున్ నుండి వస్తున్న ప్రతి పదాన్ని భగత్ గుర్తుపెట్టుకుంటూ, తర్వాతేం జరిగింది అని అడిగాడు. ఆ మాటలు క్లియర్గా వినపడటానికి నేను అద్దం ముందుకు వెళ్ళి
దాన్ని గోడ నుండి తీసి పక్కన పెట్టడానికి చూశాను. కానీ ఆ అద్దాన్ని ముట్టుకోగానే నా పక్కనే ఎవరో వచ్చి చెవులు గిల్లు మనేలా అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. అదే భాష తెలీదు, కానీ నేను ఫుల్లుగా భయపడ్డాను అని చెప్తూ సడన్గా ఆగిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అతను మళ్లీ కంటిన్యూ చేస్తూ, అద్దం ముందు నిలుచుంది నేనే, కానీ అతనిలో కనిపిస్తుంది మాత్రం నేను కాదు అన్నాడు. భగత్ క్యూరియస్గా చూస్తూ, అంటే అని అర్థం కానట్టు ముఖం పెట్టి అడిగాడు. ఆ క్షణంలో నాకు అస్సలు భయం వేయలేదు. అంతా మామూలుగా ఉంటే ఎలా ఉంటానో ఆ క్షణంలో అలా మారిపోయాను. కానీ నిజానికి నాకిలాంటి విషయాల్లో భయం ఎక్కువ. నాకు తెలియకుండానే నేను అద్దం దగ్గరికి వంగుతూ అద్దంలోని నా రిఫ్లెక్షన్ని చూశాను. అద్దం లోపల కనిపించేది నేనే, కానీ ఎందుకో తెలీదు అది నేనే అన్న ఫీలింగ్ నాకు కలగలేదు. ఎవరో కొత్త వ్యక్తిని చూసిన ఫీలింగ్. నాకు తెలియకుండానే నా చేతిలో అద్దాన్ని పట్టుకుని నన్ను అద్దంలోకి తోస్తున్నట్టు, కాదు కాదు, అద్దంలో ఉన్న నా రిఫ్లెక్షన్ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది అని సీరియస్గా వివరించాడు అర్జున్. అర్జున్ మాటలకు భగత్ చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు. నేను చెప్పేది వినడానికి చాలా ఫన్నీగా ఉంది కదా, నాకు ఆ మూమెంట్ను కరెక్ట్గా చెప్పడం రావట్లేదు అని ఆక్వర్డ్గా అర్జున్ అనగానే, లేదు లేదు, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది అని భగత్ జవాబిచ్చాడు. నైట్మేర్ మిషన్ చేసినప్పుడు సేమ్ ఇలాగే తను కూడా ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి భగత్కి అర్జున్ చెప్పేది ఈజీగా అర్థమైంది. ఇటువంటి అతి భయానక పరిస్థితిని అర్జున్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాడని తెలియగానే, మరో సిచ్యుయేషన్ నుండి ఎలా బయటపడ్డా అని అడిగాడు. నా బాడీ నా కంట్రోల్లో లేదని అర్థం అయ్యాక మిర్రర్ రిఫ్లెక్షన్లో నా పక్కన ఒక పేపర్ బొమ్మ ఉండడం చూశాను. అది నా చెయ్యంత పొడువుంటుంది కావచ్చు, ఆ బొమ్మకి మీసాలు కూడా అతికించున్నాయి అని యాక్షన్స్తో మరీ వివరిస్తున్నాడు అర్జున్. ఓహో, ఆ బొమ్మ ఏం చేసింది అని భగత్ అడిగాడు. దాన్ని చూశాకే నేను ఈ లోకంలోకి వచ్చాను, వెంటనే పారిపోవాలన్న ఆలోచన కలిగింది. కానీ నేనెంత ట్రై చేసినా నా బాడీ నా మాట వినలేదు. కరెక్ట్గా అదే టైంకి సెకండ్ ఫ్లోర్ నుండి కార్తీక్ అరుపులు విన్నాను. అంతే, ఆ శబ్దం వినిపించగానే ఆ అతను నన్ను వదిలేసిన ఫీలింగ్ కలిగింది. నన్ను నేను కాపాడుకోవాలన్న ఆలోచనతో నేనక్కడున్న ఒక కుర్చీతో అతన్ని పగలగొట్టాను అని విచిత్రంగా నవ్వుతూ చెప్పాడు అర్జున్. సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు భగత్ వైపుకు తిరిగి, నేను చెప్పిందంతా నిజమే, నన్ను నమ్ముతావు కదా అని అమాయకంగా అడిగాడు అర్జున్. ఆ అని సింపుల్గా తలూపాడు భగత్. సారీ బాస్, అద్దం పగిలినందుకు నేను డబ్బులు కడతాను అని అర్జున్ అనగానే, వద్దు పర్లేదు అని పైకి లేచి గదంతా చూస్తూ, అవును బొమ్మ గురించి చెప్పావు కదా, అదెక్కడ అని అడిగాడు భగత్. అది యాక్చువల్గా నాకు దాన్ని చూస్తే ఎందుకో భయమైంది, అందుకే ఆ బొమ్మని సోఫా కిందకి విసిరేశాను అని అర్జున్ చెప్పాడు. భగత్ సోఫా కిందకి వంగి ఒక మూలన పడిపోయి ఉన్న ఆ బొమ్మని తీసి దాని కంటిన దుమ్ముని తుడుస్తూ, నిన్ను కాపాడింది ఈ బొమ్మే అని చెప్పాడు. అవునా అని చిన్నగా నవ్వాడు అర్జున్. అర్జున్ కళ్లల్లో ఇంకా ఆ భయం అలాగే కనిపిస్తుంది. అమాయకంగా చూస్తున్న అతన్ని, ఒకవేళ నీకు జరిగిందంతా హాంటెడ్ హౌస్ సెటప్ కాదు, నిజమే అంటే నువ్వు నమ్ముతావా అని భగత్ అడిగాడు. భగత్ ప్రశ్న వినగానే అర్జున్ బెదిరిపోయాడు. ఒక్క క్షణం అతనికి చావు చివరి అంచుల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. సోఫాకి ఒక మూలన కూర్చొని నిస్సహాయంగా చూస్తూ, ఏమో నాకు తెలీదు, నేను నమ్మాలా వద్దా అని అడిగాడు. ఈ ప్రశ్నతో అతనిలో భయం ఇంకా ఎక్కువగా పెరగడం చూసి, నేను జోక్ చేశాను, మరీ ఇంత సీరియస్గా ఉంటే ఎలా, కొంచెం చేరప్పావు అని నవ్వుతో చెప్పి అర్జున్ని హాంటెడ్ హౌస్ బయటకు తీసుకొచ్చాడు. అర్జున్ని పంపించి భగత్ లోపలికి రిటర్న్ అవ్వగానే అతని జేబులో ఉన్న బ్లాక్ ఫోన్ వైబ్రేట్ అయింది. ఎప్పుడేం బ్యాడ్ న్యూస్ మోసుకొచ్చిందో అనుకుంటూ ఫోన్ని బయటికి తీయగానే, భయపడుకు మిత్రమా, మంచి వార్తే తెచ్చాను. హాంటెడ్ హౌస్కి వచ్చే విజిటర్ సంఖ్య 100కు పైగా దాటింది. రెప్యుటేషన్ కూడా 60% పాజిటివ్గా పెరగడంతో హాంటెడ్ హౌస్ ఎక్స్పాన్షన్ ఆప్షన్కి ప్లేయర్ 150 అర్హుడు, శుభాకాంక్షలు అని చెప్పింది ఫోన్. ఇంత తొందరగా ఎక్స్పెన్షన్ ఆప్షన్ వచ్చిందా, జనాన్ని బాగానే భయపెడుతున్నామన్నమాట అని భగత్ అనగానే, అవును, ప్రతి ఎక్స్పెన్షన్కి నీకొక మిస్టీరియస్ రివార్డ్ కూడా వస్తుంది. 3 సార్లు ఎక్స్పెన్షన్ జరగగానే
నీ గాడ్ ఆఫ్ డెస్టినీ కాస్త మేస్ ఆఫ్ టెర్రర్గా మారుతుంది. అప్పటి నుండి జనం ఇక్కడికి రావడానికి వణికిపోతారు. అయినా కూడా డబ్బు కట్టి భయాన్ని కొనుక్కుంటారు అని డీప్ వాయిస్ ఫోన్ నుండొచ్చింది. ఎక్స్పెన్షన్ మంచిదైనా భగత్కి ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అతని చూపంతా ముందు ఆ అద్దంలో శక్తిని తొలగించడం మీదుంది. ఎక్స్పెన్షన్ అయ్యి మేజ్ ఆఫ్ టెర్రర్గా మారితే ఇంకెన్ని సమస్యలొస్తాయో అన్న భయం. అద్దంలో దాగున్న సమస్యకి జవాబు తెలియక భగత్ బుర్ర వేడెక్కిపోయింది. ఆలోచనలన్నీ పక్కన పెట్టి హాంటెడ్ హౌస్ బయటకొచ్చాడు. జీఓడి ఎంట్రన్స్ వద్ద ఏడుగురు ఫోరెన్సిక్ స్టూడెంట్స్ తలలు పట్టుకుని ఏదో కోల్పోయినట్లు భయంతో వణికిపోతున్నట్టు కూర్చుండిపోయారు. కొంతమంది ముఖాలు ఏడ్చినట్టుంటే మరికొందరు ఈ లోకంలోనే లేనట్టు డిప్రెస్డ్గా ఆకాశం వైపుకి చూస్తూ ఉన్నారు. 40 నిమిషాలు ఈ ఏడుగురిలో ఎన్నో మార్పుల్ని తెచ్చాయి. పార్కుకొచ్చి వెళ్తున్న వారంతా జీఓడి ముందు కూర్చున్న ఈ ఏడుగురిని చూస్తూ ఏదేదో గుసగుసలాడుతున్నారు. ఈ గుసగుసలు మళ్లీ పార్క్ మేనేజర్ రమేష్ బాబు చెవిన పడ్డాయి. భగత్ని పిలిచి, ఈసారేం జరిగింది? పోయినసారి ఒకడు కళ్ళు తిరిగే వరకు అతన్ని భయపెట్టావు, ఇప్పుడేకంగా ఏడుగురిని భయపెట్టావు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మన పార్క్ గురించి హెడ్లైన్స్లో రావాలని చూస్తున్నావా అని కోప్పడ్డాడు. భగత్కేం చెప్పాలో అర్థం కాలేదు. నా హాంటెడ్ హౌస్కి వచ్చిన వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అనుకోవడంలో తప్పే ఉంది? అన్నీ రూల్స్ ప్రకారమే నడుస్తున్నాయి అని స్టర్బన్గా బదులిచ్చాడు భగత్. అన్ని రూల్స్ ప్రకారమే జరిగితే ఆ అమ్మాయి తలకి దెబ్బలా తాకింది అని మంజు తలకున్న చిన్న గాయాన్ని చూపిస్తూ అడిగాడు రమేష్ బాబు. బాబాయ్, నిజంగా అది చూసుకోకుండా జరిగింది. ఆమె నన్ను చూసి భయపడి కబోర్డ్లోకి వెళ్లి గుద్దుకుంది. అందులో నా తప్పేం లేదు అని భగత్ వివరించాడు. తప్పెవరిదని కాదు, ఇలాంటి విషయాలు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్యూచర్లో ఏమైనా జరిగితే ఎలా? నీ హాంటెడ్ హౌస్కి ఎవడైనా పిరికాడొచ్చి భయంతో వాడికేదైనా అయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని రమేష్ బాబు చెప్తుండగా, అర్థమైంది బాబాయ్, నేను చూసుకుంటాను అని భగత్ సమాధానమిచ్చాడు. నేను చెప్పే మాటలు నువ్వు వినాల్సిన అవసరం లేదు, కాని నువ్వు నాకు కొడుకుతో సమానం, అందుకే నీకేం కాకూడదని చెప్తున్నాను, అర్థం చేసుకుంటే మంచిది అని రమేష్ అన్నాడు. భగత్ ఏం మాట్లాడకుండా వింటూ ఉండడం చూసి, పొద్దున్నేదో హత్య కేసులో నువ్వు సాక్ష్యమని టీవీలో వచ్చావంట కదా, గీతు చెప్పింది అని అయిష్టంగా అడిగాడు రమేష్ బాబు. అవును అని భగత్ ప్రౌడ్గా బదులిచ్చే లోపే, అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి నీకు? అది ఎంత డేంజరో నీకు తెలుసా? డబ్బులు కావాలంటే మంచిదారిని ఎన్నుకోవాలి, ప్రాణాలతో చెలకాటం. ఇది కరెక్ట్ కాదు. నీకు ప్రస్తుతానికి డబ్బులు కావాలంటే నన్నడుగు, కాని ఇలాంటి పనులు చేయకు అని కోపంగా చెప్పాడు రమేష్ బాబు. నువ్వు కంగారు పడుకు బాబాయ్, నాకేం కాదు అని నవ్వుతూ భగత్ బదులిచ్చాడు. సరే, నేను వెళ్తున్నాను, ముందు వాళ్లను పంపించు, ఎవరైనా చూస్తే మన పార్కుకే ప్రాబ్లం అని చెప్పి వెనక్కి తిరిగేలోపే, బాబాయ్ అని భగత్ పిలుపుకి ఆగిపోయాడు రమేష్ బాబు. బాబాయ్, నాకు అది అర్జెంటుగా 10,000 కావాలి. హాంటెడ్ హౌస్లో సీసీ కెమెరాలు పెట్టించాలి. నాకు నిన్నటి కేసు యొక్క రివార్డ్ డబ్బులు రాగానే నీకిచ్చేస్తాను అని అడిగాడు. రమేష్ బాబు నిస్సహాయంగా ఫీల్ అవుతూ, నువ్వింకా దీన్ని రిపేర్ చేస్తూ డబ్బు వేస్ట్ చేయాలని చూస్తున్నావా? డబ్బులివ్వడంలో నాకేం ప్రాబ్లం లేదు, కాని ఈ పార్క్ తొందరలో మూతపడుతుందనంటున్నారు. నువ్వు ఊరికే డబ్బంతా ఈ హాంటెడ్ హౌస్ మీద పెట్టి వృధా చేయొద్దు అని బాధగా చెప్పాడు. మూతపడుతుందా? ఎందుకు అని ఆశ్చర్యంగా భగత్ అడగ్గానే, టౌన్లో వండర్లా రేంజ్లో ఒక కొత్త అమ్యూజ్మెంట్ పార్క్ను కడుతున్నారు. అది ఓపెన్ అయితే మన పార్క్కి ఎవ్వరూ రారు. ఇప్పటికే బిజినెస్ మొత్తం డౌన్ అయింది. ఇక్కడ పనిచేస్తున్న వాళ్లంతా కొత్త పని చూసుకుంటున్నారు అని వివరించాడు రమేష్ బాబు. నో, అలా జరగటానికి వీల్లేదు, జరగకూడదు, జరగనివ్వను అని భగత్ తనలో తాను ఆవేశంగా అనుకుంటున్నాడు. బిజినెస్ లేక పార్క్ మూతపడితే భగత్ పరిస్థితేంటి? జీఓడి మూతపడుతుందా? భగత్కి కొత్తగా వచ్చే కష్టాలేంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.